కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న కర్ఫ్యూ నిబంధనలను ప్రజలు తూచా తప్పకుండా పాటించాలని వరికుంటపాడు మండల ఎస్ఐ జి శ్రీనివాసరావు సూచించారు. ప్రభుత్వం సూచించిన విధంగా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఉంటుంది. ప్రజలు నిత్యావసర సరుకులకు అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. బయటకు వచ్చినప్పుడు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి ఉండాలని అన్నారు. చేతులను ఎప్పటికప్పుడు శానిటేషన్ చేసుకోవాలని ఎస్ఐ శ్రీనివాసరావు కోరారు. ఈ కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమిస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. 2వ విడత కోవిడ్ బాగా విజృంభించడం వలన 5/5/2021 నుంచి కర్ఫ్యూ విధించడం జరిగింది. దాని నిబంధనల ప్రకారం 6 నుంచి 12 గంటల వరకు షాపులు కానీ నిత్యావసర వస్తువులు కానీ షాపులు తీయాలి. ఆ టైం దాటిన తర్వాత ఎవరు కూడా బయటకు రాకూడదు. అత్యవసర పరిస్థితులు మాత్రమే రావాలి. మిగతా షాపులు వాళ్ళు కూడా మెడికల్, పాలు, వాటర్ అలాంటి షాపులకే కొన్ని సడలింపు ఇవ్వడం జరుగుతుంది. మిగతా షాపుల వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా 12 దాటి ఓపెన్ చేయకూడదు. ప్రజలు కూడా గుంపులు గుంపులుగా రోడ్డు మీదకి రాకూడదు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు మాత్రం రావాలి తప్ప మిగతా విషయాల్లో రాకూడదు. ప్రతి వాళ్ళు నిబంధనలు పాటించాలి, మాస్కులు ధరించాలి, శానిటైజ్ ఉపయోగించాలి, మరియు ఎవరైనా కానీ అత్యవసర పరిస్థితులు వచ్చిన వేళ వాళ్ళు సోషల్ డిస్టెన్స్ మాత్రం కంపల్సరిగా మెయింటైన్ చేయాలి. కావున ఇట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా కానీ ఈ రూల్స్ని అతిక్రమించిన వేళ శిక్షార్హులు అవుతారు. కాబట్టి దయచేసి ప్రతి వాళ్ళు కూడా గమనించి ప్రతి వాళ్ళు జాగ్రత్త పాటించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.